తెలిసి మీకు ఈ సెకండ్ టాపిక్ కి సంబంధించి మీ ఛాన్స్ రావడానికి ఇంకా 40 నుంచి 45 నిమిషాల టైం పడుతది మీరు ఓపిక్ గా వినండి అంతవరకు క్రాస్ టాక్ చేయవద్దు దయచేసి అండ్ రావ్ సౌజన్య గారు మాట్లాడతారు ఇప్పుడు జనసేన పార్టీ వీర మహిళ పార్టీ ప్రతినిధి సౌజన్య గారు ఉండవల్లి శ్రీదేవి గారు చాలా ఆరోపణలు చేశారు దానిలో ముఖ్యంగా గత కొంతకాలంగా జనసేన పార్టీ ఎత్తుకున్న ఒక ఆరోపణ జనసేన పార్టీ చేస్తున్న ఒక ఆరోపణ అదేంటంటే జగనన్న ఇళ్ల పథకంలో అతి పెద్ద స్కామ్ అని చెప్పి మీ పార్టీ వాళ్ళే దాన్ని ఎక్కువగా దాన్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కువ హైలైట్ చేశారు ట్రోల్ చేశారు జగనన్న ఇళ్ల పథకం అతి పెద్ద స్కామ్ అని చెప్పి దీనికి సంబంధించి మీ పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ గారు మాట్లాడారు ఇంకా చాలా మంది నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి ఇదే తరహా ఆరోపణలు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు రెబల్ ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ప్రస్తుతానికైతే టెక్నికల్గా ఎమ్మెల్యే స్వతంత్ర ఎమ్మెల్యేగా కన్సిడర్ చేయబడతారు ఆ ఎమ్మెల్యే అటువంటి కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ని ఏ రకంగా చూడాలి అండ్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు దోచుకో పంచుకో తినుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రకంగా వ్యవహరించారు కానీ ఇప్పుడు మాది డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా వెళుతుంది కానీ గతంలో అలా లేదు దోచుకున్నారు పంచుకున్నారు తినేశారు అని చెప్పేసి ఆ తరహా ఆరోపణలే నిన్న చేశారు నిన్న ఉండవల్లి శ్రీదేవి గారు చేసిన ఆ డీపీటీ కామెంట్స్ డీపీటీ మీద చేసిన కామెంట్స్ ఒకసారి విన్న తర్వాత మీకు మీరు మాట్లాడే అవకాశం ఇస్తాను ఒకసారి బయట ప్లే చేయండి అది కారణం ఏంటంటే మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారు రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది ఎందుకంటే మొన్న జరిగిన నా పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడులు మీరు చూసారా ఏంటి ఏంటి ఆ గుండాలు చేస్తున్న పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ధ్వంసం చేయటం కనీసం నేను ఒక చైర్లో కూర్చోడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా నేను చేసిన తప్పేంటి అని కూడా చూడకుండా గత 3.5 సంవత్సరాల నుంచి నన్ను వాడుకొని రాజధాని ఏరియాలో వాళ్ళు చేస్తున్న దందాలు ఇసుక మైనింగ్ మాఫియాలు అన్నీ చేసి ముడుపులు చెల్లించుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు డీపీటీ అని దోచుకో పంచుకో తినుకో మరి ఉద్దండరాయపాలెంలో 24/7 ఎన్ని లారీలు పొద్దున్నే సాయంత్రం వెళ్తుందో మీరు చూసినే ఉన్నారు మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు పంచుకుంటున్నారో మీకు తెలుసు మరి ఆ ఎవరు తింటున్నారో కూడా మీకు తెలుసు మరి అలాంటి ప్రజాప్రతినిధుల్ని బినామీలుగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు చేసిన దందాలకి నేను ఎక్కడ అడ్డం వస్తానోనని శ్రీదేవిని లోకల్ స్థానిక ఎమ్మెల్యే కనుక ఆమె మీద ముద్ర వేసి శ్రీదేవిని ఇలాంటి ముక్కుసూటిగా వెళ్తుంది ఎవరి మాట వినదు ఇలాంటి అక్రమాలు చెయ్యదు సాయంత్రం కల్లే డబ్బులు తీసుకెళ్ళి ప్యాకెట్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయను కనుక ఈ శ్రీదేవిని ఇక్కడ నుంచి తొలగించాలి ఇది డే వన్ నుంచి నేను గెలిచిన దగ్గర నుంచి పెట్టిన పక్కా ప్రీ ప్లాన్ ఆ ప్రీ ప్లాన్ అనేది ఈరోజు ఆ ప్రీ ప్లాన్ ఈ ఓటుకు నోటు రైట్ చాలా ఆరోపణలు చేశారు సౌజన్య గారు ఇప్పటి వరకు విన్నారు కదా మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉండి ఉండవచ్చు సో ఈ ఆరోపణలని ఏ రకంగా చూడాలి సౌజన్య గారు మ్యూట్లో ఉన్నట్టుంది ఒకసారి చెక్ చేసుకోండి నా మ్యూట లేదండి వినబడుతుందండి యా యా మాట్లాడండి ప్లీజ్ ఏదైతే ఉండవల్లి శ్రీదేవి గారు నిన్న చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కటి కూడా మనం చూసామండి జనసేన ఏదైతే మొదటి నుంచి చెప్తుందో అది ఈ రోజు ఉండవల్లి శ్రీదేవి గారు నోటంటే మనం విన్నాం అంతే జగనన్న ఇళ్ల స్కామ్ అని చెప్పని ఫస్ట్ నుంచి మేము దాన్ని లేవనెత్తాము ప్లస్ మేము ఒక ప్రోగ్రామ్ చేసాం జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అని చెప్పని ప్రతి ఏదైతే జగనన్న కాలనీలు ఉన్నాయో అన్ని కూడా తిరిగి అక్కడ ఏమేమి అవకతవకలు ఉన్నాయి ఏమేమి ఫ్రాడ్లు జరిగినాయి అనేది ఆ ఎకరా ఎంతకి ఎకరాలు కొన్నారు ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చేసాము చేసి నిరూపించి చూపించాము అలాగే ఇసుక లారీల విషయంగా కానీ ఏదైతే ఎలా దోచుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా శ్రీదేవి గారు ఏదైతే చెప్పారో అది ఆల్రెడీ మేము లేవనెత్తిన అంశాలే అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా శ్రీదేవి గారి విషయంలో చూస్తే నిజంగా ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నానండి ఒక మహిళగా ఎందుకంటే నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె చేసే ట్రోలింగ్స్ అందులో వైసీపీ వాళ్ళు చేసే ట్రోలింగ్స్ నిజంగా వాళ్ళందరికీ కూడా పెళ్ళాం బిడ్డలు ఉంటారు అక్కచెల్లెలు ఉంటారు పేరంగా ఉన్న వైసీపీ ఆయన కూడా ఉంటారు కదా అని అంత దారుణమైన కామెంట్స్ అంటే మీకు నచ్చకపోతే ఎలా ఎంత హీనానికైనా ఎంత ఎంత దారుణానికైనా దిగజారుతారా
అది చాలా తప్పని నేను నచ్చలేదు మీకు మీకు అవకాశం వచ్చినప్పుడు చూపించండి హీనంగా అంటే అంటే ఏ రకంగా కామెంట్ చేశారు చెప్పకూడదు ఆంధ్రప్రదేశ్ వైసీపీ కార్యకర్తల అధికారులు కలిసి రైల్వే ట్రాక్ మీద ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది రైట్ రైట్ ఆయనగా ఈ మాటలేనా నిజంగా అంటే నేను అసలు ఎస్సీ అని కూడా అందండి ఎందుకంటే ఆవిడ ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎస్సీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఆవిడ ఒక మహిళ మహిళా హక్కులు ఉంటాయి అలానే హ్యూమన్ రైట్స్ ఉంటాయి వాటికన్నా విలువ ఇవ్వాలి కదా అలాంటివి కూడా మానేసి అంత దారుణమైన రోలింగ్ సార్ నిజంగా ఇక్కడ మెయిన్ అంత ఎక్కడ ఉందండి పాయింట్ 10 కోట్లు ఇచ్చారో లేకపోతే ఎంతకో అమ్ముడుపోయారని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నిజంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అంత తేలిక ఊహిస్తున్నారండి మీరు అందరూ అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీకి 80 కోట్లు పెట్టుబడి పెట్టే అంత ఇదిగా అందులో అక్కడ లోకేష్ ఉన్నారా లేకపోతే భువనేశ్వర్ గారు ఉన్నారా లేదా వాళ్ళ కోళ్ళ గారు ఎవరన్నారా 80 కోట్లు పెట్టి మరి ఆ సీటు కొనే అంత తక్కువ స్థాయిగా ఊహిస్తున్నారే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆయన ఆలోచన విధానం చాలా చాలా తేడా చాలా వేరుగా ఉంటుంది ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏంటి తెలివి లేకుండా చంద్రబాబు నాయుడు కొనేశాడు ఇవన్నీ చాలా అంటే వాళ్ళ స్థాయికి తగ్గ మాటలు కాదయ్యి అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మైండ్ గేమ్ ఆడతారు డబ్బులతో గేమ్ ఆడరు మైండ్ గేమ్ ఆడతారు ఒక రకంగా చెక్కునిలాగా ఆలోచిస్తారు ఆయన అందుకనే ఇలాంటి అంశాలన్నీ కూడా ఏదైనా మాట్లాడతారు తప్పితే డబ్బులు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదు ఆయన కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శ్రీదేవి గారి విషయంలో ఏదైతే ఆరోపణలు చేస్తారో శ్రీదేవి గారి ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పును తప్పు అని మొదటి రోజు చెప్తే ఇలాంటి గతి పట్టదు ఎవరికైనా ఏ ఎమ్మెల్యేకైనా ఏ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకైనా తప్పును తప్పు అని చెప్పని ఖండించాలి కనీసం ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పును ఆవిడ సస్పెండ్ అయిన తర్వాత మాత్రమే ఆరోపణలు చేశారు మరి ఈ నాలుగేళ్లలో ఆరోపణలు చేయలే కదా ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు నిజంగా అక్కడ ఏదో ఇసుక మట్టి ఇంకా చాలా దోపిడీ జరుగుతోందట దానికి సంబంధించి ఒక ఆరోపణ కూడా చేయలేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి తప్పు అని చెప్పి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు సస్పెండ్ చేయక ముందే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ఆరోపణలు చేస్తూ వచ్చారు ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే డ్రైనేజ్ లోనే కూర్చున్నారు వెళ్ళి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే చాలా కామెంట్స్ చేశారు అసలు మనం ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం పింఛన్లు ఇచ్చేస్తున్నాం పింఛన్లు గత ప్రభుత్వం కూడా ఇచ్చింది మనమే అద్భుతంగా ఏం చేయట్లేదు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడారు కానీ ఇప్పుడు శ్రీదేవి గారు ఆవిడ సస్పెండ్ అయిన తర్వాత మాత్రమే ఎందుకు జ్ఞానోదయం అయింది దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు రెస్పాండ్ అయిన తర్వాత జ్ఞానోదయం కాదని నొప్పి తన వరకు వచ్చింది కాబట్టి ఆవిడ రెస్పాండ్ అయ్యారు అంతే నొప్పి మొన్నటిదాకా తన దగ్గర లేదు మేము చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాము ఆ భవిష్యత్తులో కూడా మాకు పదవులు ఉంటాయి అని చెప్పని ఉన్నారు కాబట్టి మొన్నటిదాకా ఆయన ఏం తప్పులు చేసినా కూడా మాట్లాడలేదు ఈ రోజు అది లేదు కాబట్టి మాట్లాడుతున్నారు అది అవకాశవాద రాజకీయాలే ప్రతి ఒక్క నాయకులు చేస్తున్నారు ఈ రోజు అవకాశవాద రాజకీయం కాకుండా మనం ఎలక్షన్ ముందు ఏం చెప్పాము అమరావతి రాజధాని అని చెప్పాం కానీ తర్వాత ఏం జరుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పి ఆరోపణ చేసినట్టయితే ఈవిడ మీద ఇలాంటి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ పడేవి కాదు ఎందుకంటే నిజాయితీ నాయకులు ఎప్పుడైనా సరే మాట అంటానికి భయపడతారు ఈ రోజు ఎందుకు అంటున్నారు అంటే ఆవిడ అన్ని చూస్తా ఉన్నారు అన్ని ఆవిడ తెలిసే కానీ ఏమి మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు మాట్లాడేటప్పటికే ఆవిడ అమ్ముడిపోయారు అని చెప్పి అన్నారు మిగతా ముగ్గురు రెడ్లు ఉన్నారు వాళ్ళనే ధైర్యం ఉందండి వాళ్ళనే ధైర్యం ఉందా ఈ రోజు ఒక మహిళ కాబట్టి ఆవిడ ఒక అంటే ఒక డాక్టర్ వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఆవిడకి పెద్ద కేర్ ఉండదు కాబట్టి ఆవిడ అంత హీనంగా మాట్లాడతారా భయభ్రాంతులకు గురి చేసేసి మాట్లాడతారా ఇది చాలా తప్పండి అది అందరూ ఖండించాల్సిందే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సీనియర్ నాయకులు ఆ పార్టీలో సీనియర్ నేతలు అందరూ కూడా అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన అభిమానం ఉన్న కొంతమంది ఆ విధంగా చేసి ఉండవచ్చు అన్నారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఉండవల్లి శ్రీదేవి గారి ఆఫీస్ మీద ఆయన ఇంటి ఆవిడ ఇంటి మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగిందట ప్రాణభయంతోనే ఆవిడ హైదరాబాద్కు వచ్చేశారు అండ్ ఇంకా చాలా మీరు చెప్పిన ఆ పోస్ట్ కూడా నేను చూశాను అది నిజంగా వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టారా లేకపోతే అదైనా ఫేక్ క్రియేట్ చేశారా అనేది కూడా వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తారు ఒక మహిళ పట్ల ఆ విధంగా మాట్లాడడాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే ముక్తకంఠంతో పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందే నిజంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తే కానీ ఖండించాల్సిందే ఉన్మాదిలా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా ఉన్మాదిలా ఉన్మాదత్వంతో ఇదంతా చేస్తున్నారా రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి ప్రత్యామర్శలు ఉంటాయి అవన్నీ కూడా తట్టుకునే ముందుకెళ్తా ఉండాలి అంతేగాని ఇంత ఇప్పుడు మేము కూడా
ఆవిడ ఏదైతే జగన్ అన్న గుండె కొట్టుకుంటుంది, జగన్ 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 అని కొట్టుకుంటుంది అంటే ట్రోల్ చేద్దాం. ట్రోల్ చేసామంటే జన సైనికులు పెట్టారు ఎలా, అది ఓన్లీ విధాన పరంగా మాత్రమే పెట్టారు అంతేకాని ఇంత దారుణమైన ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాస్త సానుభూతి చూపిస్తూ అదే జగన్ గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పి జన సైనికులు చాలా మంది ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు, కాస్త సానుభూతితో ట్రోల్ చేస్తున్నారు అంతే. ఆవిడ చట్టసభలో మాట అన్నారు అంటే ఆవిడ ఎంత కమిట్ అయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు మీకు వ్యతిరేకంగా మాట వచ్చినది ఎవరు ప్రూవ్ చేయలేరండి. నిజంగా ప్రూవ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళాల్సి